ఇంకోటి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే చాలా వరకు పథకాలు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పథకాలు చాలా వరకు ఉన్నాయి, వారి జస్ట్ పేర్లు మార్చి పెట్టారు అంతే. సో అప్పుడున్న పథకాలకి ఇప్పుడున్న పథకాలకి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? అసలు ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు పథకాలు కాదు, భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మొట్టమొదటిగా సంక్షేమ కార్యక్రమాలు అనేది పేద ప్రజలకి మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మనం ఏంటంటే ఈ జనరేషన్లో 82 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందు దేశంలో పరిస్థితులు, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మనకి తెలియదు. మన తల్లిదండ్రులు అడిగితే చెప్తారు, ప్రధానంగా బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, సమాజానికి దూరంగా నెట్టివేయబడి, రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. ఏదన్నా అప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ కల్పించినటువంటి హక్కుల ద్వారా ఒక రిజర్వేషన్ ఎస్సీ సీటు ఉంటే ఆ ఎస్సీ సీట్లో ఒక దర్వారింట్లో పాలేరుని ఎమ్మెల్యేగా నిలబెట్టి మొత్తం రాజ్యం అంతా వీడి నడిపేటటువంటి రోజులు, బాంచన్ని కాల్ముక్త ద్వారా అని చెప్పేసి ప్రధానంగా తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థ దుర్మార్గంగా ఉండేది, బలహీన వర్గాలు చాలా దూరంగా ఉండేది, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకొని కలవ గంజో దాగి బతికేటటువంటి ఆ కుటుంబాల్లో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. చలించిపోయారు పేదలు, వాళ్ళని చూశారు. ఎప్పుడన్నా ఉరన్నం తింటామంటే ఏదన్నా ఒక పండక్కి ఇంత ఉరన్నం వండుకుంటే అది ప్రసాదంలాగా తినేది అనమాట ఇంట్లో పిల్లలు, బలహీన వర్గాల కుటుంబాల్లో చాలామంది. అటువంటి ప్రతి బలహీన వర్గం వాడికి 2 రూపాయలకి కిలో బియ్యం పథకం పెట్టినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది. బలహీన వర్గాలకి 33% రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది. చదువుకున్నటువంటి అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించినటువంటి అనేక మంది యువకుల్ని బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి జస్ట్ భుజం మీద చేసి ఒక ఫోటో దిగి ఈ ఫోటో పెట్టుకుని పో ప్రచారం చేసుకో, నువ్వు గెలుస్తూ ఎమ్మెల్యేగా శాసనసభకు వస్తావని చెప్పి దమ్మున నాయకుడు ఎన్టీ రామారావు. ఆ విధంగా అనేక మంది తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కావచ్చు, అనేక మంది నాయకుల్ని, రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఇది చరిత్ర మా పార్టీది. సంక్షేమ కార్యక్రమాల గురించి ఏదైనా మాట్లాడాలంటే అది తెలుగుదేశం పార్టీ పేటెంట్. అది ఇవాళ ఎవడు మాట్లాడుకున్నా, ఎవడు చేసినా మేము చేసిన దానికి అదో ఏదో మాడిఫై చేసి మేము ఏదో చేస్తామని చెప్పి చెప్పటమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికంటే ముందు మీకోసం పాదయాత్ర అనే కార్యక్రమంలో రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు సగం రాష్ట్రం అయిపోయిన తర్వాత అనేక మంది పేదల సమస్యలు, పేదల యొక్క పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు చూసి ఈ 200 రూపాయలు ఆనాడు వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ ఇది సరిపోదు, నేను అధికారంలోకి వస్తే 1000 రూపాయలు చేస్తా, 5 రెట్లు పెంచుతా అని చెప్పేసిన హామీ ఇచ్చి ఆయన మొదటి సంతకం ముఖ్యమంత్రిగా 2014లో 1000 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2018కి వచ్చేసరికల్లా 3 సంవత్సరాలైంది, కొంత సంపద వచ్చింది, 1000 రూపాయలు కూడా సరిపోవట్లేదమ్మా అని చెప్పేసి 2000 రూపాయలు చేశాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే 3000 రూపాయలు చేస్తా మీ పెన్షన్ని, ఎందుకంటే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతోనే ఇవాళ మీ పరిస్థితి సరిపోవట్లేదు. ఎప్పుడైతే 3000 రూపాయలు ఒక పేద వృద్ధురాలికి ఇస్తంటే ఆ 3000 రూపాయలకు చూసుకున్న కొడుకు, కోడలో లేకపోతే కూతురు, అల్లుడో ఆ వృద్ధురాలని జాగ్రత్తగా చూసుకునేటటువంటి ఒక ఆసరా దొరికింది వృద్ధులకు అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో. 3000 వస్తున్నాయి, 3000తో అమ్మను మంచిగా చూసుకుందాం అనే ఒక ఆలోచనతోనే అనేక మంది వృద్ధులు పాపం ఇదిగే చేశారు. కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మంచి షడ్రుచులతో ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు మంచి చక్కటి ఇస్తరేసి చక్కటి షడ్రుచులతో భోజనం పెట్టారు, శుభ్రంగా తిన్నారు, ప్రజలంతా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ పనులు ఉన్నాయి, ఉపాధి ఉంది, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్కన అమరావతి రాజధాని నడుస్తుంది, ఇంకో పక్కన పోలవరం, ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పునాది రాయబడ్డటువంటి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాడు, 69% 3 సంవత్సరాలు 4 సంవత్సరాలను పూర్తి చేశాడు, ఇంకో 30% అయిపోతే పోలవరం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసేటటువంటి ప్రాజెక్ట్ అది. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే నవరత్నాలు అని చెప్పేసి ఒక రంగురాళ్ళు ఒక స్కీమ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, తండ్రి లేని కొడుకుని, రాజశేఖర్ రెడ్డి కొడుకుని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని, ఇంకో పక్కన పీకే అని చెప్పేసి ఒక ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకొని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విపరీతమైనటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని రెచ్చగొట్టి ఇచ్చేసి ఆయన చంద్రబాబు నాయుడు మీకు షడ్రుచితో వెజిటేరియన్ భోజనం పెడుతుండే, నేను వస్తే బిర్యానీ పెడతా అని చెప్పేసి అని పేద ప్రజలు మోసం చేసిండు. అమాయకంగా పాపం ఉంది కదా, ఇంకా పేదరికం ఉంది, అమాయకత్వం ఉంది, నిరక్షరాస్యత ఉంది ప్రజానీకంలో, వాళ్ళు నమ్మారు, మోసపోయారు, ఇవాళ వాళ్ళ చెంపలు వాళ్ళే కొట్టుకుంటున్నారు, చూస్తున్నాం కదా సోషల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు వైఎస్ఆర్సీపీ పార్టీ చంద్రబాబు నాయుడు మీద చేసింది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటువంటి ఎవరైనా ఏ ప్రజానికం, అది ఏ సామాజిక వర్గం కానీ, ఏదో ఏ వర్గం, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విమర్శ చేయలే. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మేము పనిచేసాం, గెలిపించాం, ఓట్లేసాం,
కానీ ఇవాళ మా చెప్పుతున్న మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి అనేక మంది యువకులు అనేక ప్రాంతాల నుంచి చెప్పులతో కొట్టుకుంటున్నట్టు వీడియోలు మనకు వస్తున్నాయి, చూస్తున్నాం మనం. ప్రధానంగా తాగుబోతులు, తాగుబోతు అంటే ఏంటి, వాడు కుటుంబాన్ని పట్టించుకోడు. అటువంటి వాడు వైన్ షాపుల ముందు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే వాడికి వాడి కడుపు ఎంత కొడతానో వాడికి అర్థమవుతుంది అని ఇవన్నీ ఉన్నాయి. అందుకని చూడాలి, సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి, రాష్ట్రంలో దేశంలోనే ప్రవేశపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కేవలం ఏంటంటే భారతదేశంలో ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీకి లేని ఒక నినాదం తెలుగుదేశం పార్టీకి ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. మేము ప్రజలని దేవుళ్ళగా చూస్తాం. అధికారం వస్తే బాధ్యతగా పనిచేస్తాం, అధికారం పోతే ప్రజల ఎడల బాధ్యతగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాం. ఇది మా నినాదం తప్ప ఏదో అధికారం ఏదో మాకు మా కిరీటం అని, మేమేదో రాచులు రాజులు అని, రాచరికం ఈ పద్ధతిలో ఇప్పుడు మేము పోలా. అందుకనే మేము పనిచేసినంతకాలం అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశారు. ఏ అధికారి మీద జైలుకు పోయిన పాపన పోలా మా హయాంలో. ఒక్కొక్క అధికారికి అనేక అవార్డులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అధికారుల పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఇవన్నీ వెయిట్ అండ్ సీ. అంటే కూడా మెయిన్ ఏపీలో అమ్మఒడి పథకం బాగా ఇప్పుడు హైలైట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మధ్యన కూడా వేశారు, కాకపోతే 15,000 అనేది 13,000 వస్తున్నాయి. అండ్ 13,000 సమ్ చేంజ్ ఎంత వస్తున్నాయి, మిగతాదంతా కూడా పాఠశాలలో మరో దొడ్లు వాటికని తీస్తున్నారు. మొదట్లో 15,000 అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాటిలో కోత విధించడం, అట్ ద సేమ్ టైం పాఠశాలలో ఉన్నటువంటి మరుగు దొడ్లకు కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా కొన్ని స్కూల్ కమిటీస్ ద్వారా ఫండ్ వస్తాయి, ఇక్కడ ఎందుకు కట్ చేయాలి? ఇప్పుడు అమ్మఒడి 15,000 ఇస్తున్నాడు, ఇంట్లో 4 పిల్లలున్నా 4 ఇస్తాను అన్నాడు, చివరికి ఏమన్నాడు 4 ఒక్కళ్ళున్నా 1 ఇస్తాను అన్నాడు. అవి కూడా ఏం చేస్తాడు, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఇస్తున్నాడు ఒకేసారి ఒకటి. ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏ దేనికి అమ్మఒడి, నీ పిల్లవాడి చదువు కోసం. నీ పిల్లవాడు ఏ స్కూల్ అయితే చదువుకుంటుండో ఆ స్కూల్కి కనుక నువ్వు అమౌంట్ను డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తే ఆ స్కూలోడు ఒళ్ళ దగ్గర పెట్టుకొని నీ పిల్లగాడికి బాధ్యతగా పాఠం నేర్పుతారు. ఎప్పుడైతే అమ్మ ఒడి పడ్డదో అమ్మను 2 నాన్న తీసుకుపోయి నాన్న ఒడిలో నాన్న బుడ్డి కోసం పెడతాండి. ఎన్ని కుటుంబాల్లో ఇవాళ అమ్మ ఒడి పడిన తెల్లారే భార్యలు భర్తల చేత ఎంతమంది తనులు తింటున్నారో, దౌర్జన్యాలకు గురయ్యి ఆ డబ్బులు తీసుకుపోయి బార్ షాపుల్లో కడుతున్నారు, కొన్ని 100,000 కుటుంబాల్లో జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఎడం చేతితోనిచ్చి జగన్మోహన్ రెడ్డి కుడి చేతితో లాక్కుంటాడు. ఇది జరుగుతుంది. అమ్మఒడి అనే పేరుతోనే తల్లి ఖాతాలు వేస్తాడు, నానబుడ్డి అనే పేరుతో మళ్ళీ గవర్నమెంట్ ఖాతాలోకి ఆ డబ్బులని పోతున్నాయి. మీరు చూడండి, ఏ వైన్ షాపులోనైనా క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుందా, కార్డు ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇవాళ మోడీ ఏమంటాడు, మొత్తం డిజిటలైజేషన్ అయిపోవాలి, మనీ ట్రాన్సాక్షన్ తగ్గిపోవాలి, ప్రతిదీ. ఇవాళ మనం రోడ్డు మీద పోతుంటే ఒక జాంకాయ సైకిల్ మీద జాంకాయ బుట్ట పెట్టుకుని వాడి దగ్గర 4 కొనుక్కుంటే కూడా వాడి దగ్గర కూడా వ్యాలెట్ ఉంటుంది, ఏదో పేటీఎమ్ గూగుల్ పేని ఏదో ఒక వ్యాలెట్ ఉంటుంది. స్కాన్ చేసేసి మనం 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తున్నాం. కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వైన్ షాపుల్లో ఇవాళ కార్డు కానీ మిగతా డిజిటలైజేషన్ కానీ ఏమి లేదు, కేవలం క్యాష్తోనే కావాలి. అంటే ప్రభుత్వానికి ఎంత కడుతుందో నువ్వు జేబులు ఎంత తీసుకుంటున్నావు అనేదానికి లెక్కలు లేకుండా అయిపోయింది అనమాట. ఈ రకంగా దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి.